దక్కని పోని ఇంకెవరికి దక్కకూడదు. వీళ్ళని ఎవరు చంపారు? ఎందుకు చంపారు కూడా తెలుసు. గుడ్, రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలరా? నేనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఆ తర్వాత నా ప్రాణ స్నేహితురాలి పొట్టలు పెట్టుకున్న రాక్షసుని ఎక్కించాలి, ఇంతకంటే దారుణంగా చంపించాలి, దారుణంగా చంపించాలి. గట్లేడిసినదా పూరి? అక్కడ ఏడిస్తే పర్వాలేదు, రేపు కోర్టుకు వెళ్ళి ఏడిస్తే మనం ఏడుస్తూ కూర్చోవాలి. ఆ తర్వాత నీ బిడ్డ నీ గడ్డ మీద ఏ గాడు సేవ్ చేయలేడు. నైనా, నన్ను గిట్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరనుకో, గా రెండు మర్డర్లు నువ్వే చేపించినవని కోర్టుల సాక్ష్యం చెప్తా. నేను బతికుండగా నిన్ను ఎవడు అరెస్ట్ చేస్తాడరా కొడక? వాళ్ళు కోర్టుకెళ్లి సాక్ష్యం చెబితే మా పోలీసులే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కోర్టుకెళితే కదరా. అమ్మా భారతి, ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎక్కడికమ్మా బయలుదేరావు? గాంధీ దగ్గరికి. ఎందుకమ్మా? రేపు కోర్టుకు వెళ్లే వరకు అతని అండా అవసరం అనిపిస్తుంది తాతయ్య. అదే నిజమే. అయితే మేము వస్తాం పదా. వద్దు తాతయ్య, నేను వెంటనే వచ్చేస్తాను, మీరుండండి. వర్షంలో బయలుదేరావు కోర్టుగా, రాత్రులు కోర్టులు ఉండవు. నిజమే, కోర్టు తెరిచాక మీరుండరు. అయితే సాక్ష్యం చెప్పడానికే డిసైడ్ అయిపోయావన్నమాట. మీరేందువా ముసలోళ్ళు, పైగా మంచిగా ఆశ్రమం కట్టుకున్నారు, పురుసత్ రగుకుని ఎంజాయ్ చేయండి. పైసలు కావాలంటే అడుగుండ్రి, లక్షలు పంపిస్తా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే చెప్పుర్రి, ఆల్ ఛానల్స్ తోటి టీవీలు పెట్టిస్తా. మిడ్ నైట్ మసాలా చూసుకుంటా ఊకోవచ్చు. అంతేగాని ఏదో నా బిడ్డ ముచ్చటబడి రెండు మర్డర్లు చేసిండు అనుకో, దానికి కోర్టు దాకా పోతా హరవయా? కోర్టు దాకానే కాదురా, కాటి దాకా తీసుకెళ్తాను నీ బిడ్డని. మరి ఇదే పిల్ల పోరి మాటలంటే, మేము గిట్ల పంజగట రాస్తా పోతంటే నువ్వు వేగం పెట్ట రాస్తా ఎదురైతుంది. గా పోరి దమా ఖరాబయ్యి కోర్టుకు పోతున్నాను అనుకో, పెద్ద మనుషులు మీరేం చేయాలి? ఆపాలి, అడ్డుపడాలి, మా గురించి మంచిది చెప్పాలి. ఇలాంటి పాపత్తులు బతకడానికి. మీరేందు గాంధీ గారి శిష్యులు అంటారు, గిట్లా మాట్లాడతారు? అసలు గాంధీ ఏం చెప్పిండు? ఎవరినైనా మన లోకల్ గాంధీయా? మహాత్మా గాంధీనైనా ఏం చెప్పిండు? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు అనకూడదు కదా. అవునరా, అందుకేరా నీ బిడ్డ చేసిన చెడు చూశాం కాబట్టి మిమ్మల్ని మేము అంతా తెలుసు. అవునరా, ఇన్నాడు నువ్వు చేస్తున్న చెడ్డ పనుల గురించి రేపు కోర్టులో మాట్లాడబోతున్నావు. మీరు చేసిన చెడుని రేపు ప్రపంచం అంతా వినేలా చెప్తాం. తెరి, మీరు గాంధీ గారి విగ్రహం మూడు కోతలు అయితే పెట్టండి, కానీ ఆయన ఫీలింగ్ అర్థం చేసుకోలే. చెడు ఇనకుర్రి, చెడు చూడకుర్రి, చెడు అనకుర్రి అంటే మీనింగ్ ఏంది? మేం చేసిన చెడు వినకుర్రి, మేం చేసిన చెడు చూడకుండ్రి, మేం చేసిన చెడు గురించి మాట్లాడకుర్రి. ఇంకా కోర్టుకి తనకుండా మూసుకొని మూలగొండ్రి. ప్రాణం పోయినా మేమంత కోర్టుకు వెళ్తాం. వీళ్ళింట పీనికిలెల్లా చిన్న వాళ్ళు పానం పోయినా గానీ కోర్టుకు పోతారంట, ఏం చేయాలి? ప్రాణాలు తీసేస్తే పోలా. ఎట్లంటావు నువ్వేమంటావా పోలీస్ అయినా? రేపో మాపో తెచ్చే వేళ ప్రాణాలు తీయటం ఎందుకు సార్? మరి వాతావరణం బాగుంది, పిల్ల మంచి వయసులో ఉంది, అందులోను తడిసి ఉంది. అలాంటప్పుడు ప్రాణాలు తీయటం కన్నా మానం తీయటం బెస్ట్. ఏమో చూడు, ఈ పోరి కోర్టుకు పోయేటందుకు గడ పెట్టదాడుతుందా? నైనా 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 నాకు ఈ పోరి కావాలి. నాయనా ఏ గట్ల కారం చేయకు,
ఎప్పుడన్నా నాయనా నాకు ఈ పోరి కావాలి అని అంటే కాదన్నా అనరా తీసుకోపో. చెప్పుకొని కోట్ల శీలం పోగొట్టుకున్న మొగాడివని, నీకు నా భర్తగా ఉండే అర్హత లేదని నిన్ను దూరంగా ఉంచాను. తీరా మీరు అర్హత సంపాదించాక శీలం పోగొట్టుకుని నీకు భార్యగా ఉండే అర్హత నేను కోల్పోయాను. భర్తి, ఏంటో మాట్లాడేది? మీ భారతి మైలం పడిపోయింది గాంధీ. ఆ రోజు సొప్పనం గదిలో నీకు పాలనలో విషం కనిపించానని అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు నేను నిజంగానే పాలనలో విషం కలుపుకుని తాగొచ్చారు. హాస్పిటల్ కన్నా నాకు చాలా దగ్గరలో ఉంది. ఎందుకు చేసావు ఈ పిచ్చి పని? నీకు జరిగింది చిన్న గాయమే, ఇందులో నీ తప్పేం లేదు. నేను నిన్ను బతికించుకుంటాను. నన్ను బ్రతికించద్దు. నేను భారతిని, భారత స్త్రీకి ప్రాణం కట్టే శీలం గొప్పది.
నీ భార్యగా ఒకటి అడుగు తను చేస్తావా? చెప్పు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడా మహాత్ముడు. కానీ ఈ దేశంలో ఆడది అర్ధరాత్రే కాదు, పట్ట పగలు కూడా తిరగలేని స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా ఏ పేపర్ తిప్పినా వరకట్ల చావులు, అత్యాచారాలు, వేధింపులే. ఆడదైతే చాలు, చివరికి నాలుగేళ్ల పసిబిడ్డను కూడా చూడకుండా రాక్షసంగా అనుభవిస్తున్నారు. ఓ ఆడదాని కడుపున శిశువుగా పుట్టి మరో ఆడదాని పట్ల పశువుగా మారుతున్నాడు. ఆడది మగాడికి పాలిస్తుంది, మగాడు ఆడదాన్ని పాలిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఇలా? ఈ అత్యాచారాలకి అంత ఎప్పుడు? రోజురోజుకి ఈ దారుణాలు ఇలా పెరుగుతూ పోతే చివరికి మగాన్ని కనడానికి కూడా ఆడది మిగలదు. నిన్న నీ తల్లికి అక్కకి జరిగిన అన్యాయమే ఇవాళ నీ పెళ్ళానికి జరిగింది. రేపు నీ కూతురికైనా ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. మహాత్మా గాంధీ పుట్టినరోజున పుట్టావని నీకు మీ నాన్నగారు గాంధీ అని పేరు పెట్టారు. కానీ నిన్ను గాడ్సేని చేసింది సమాజం. నువ్వు మళ్ళీ గాంధీవి కావాలి. చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అన్న గాంధీ గారి మూడు కోతులే కాదు. ఇప్పుడున్న ఈ దేశానికి కావాల్సింది చెడు సహించకు అన్న నాలుగో కోతి కావాలి. కానీ దాన్ని నువ్వే సృష్టించాలి. ఆ గాంధీ కర్ర పట్టింది నడవడానికైతే నా గాంధీ కర్ర పట్టేది నడిపించడానికి కావాలి. ఇది నా ఒక్క భారత కోరికే కాదు, ప్రతి భారత స్త్రీ కోరిక. తీరుస్తావు కదా?